కొర్రలు మిక్సింగ్ దోశ అండి, ఒకటి కొర్రలు. ఒకటి బియ్యం, రెండు బియ్యం అండి, ఒకటి కొర్రలు రెండు బియ్యం. ఇన్ని మెంతులండి. ఇన్ని సగ్గుబియ్యం అండి. కొమ్మి శనగలు, పొట్టు పెసరపప్పు, మినప్పొడి. అన్ని మిక్సింగ్ ఒక గ్లాస్ అండి, కొర్రలు ఒక గ్లాసు, బియ్యం రెండు గ్లాసులు. ఇవి నానబెట్టి దోశలు వేస్తామండి. నానబెట్టక తయారయ్యాక ఇది వాటర్లో 8 గంటలు కానీ 9 గంటలు కానీ నానాలండి. నానిన తర్వాత బాగా కడుక్కొని మిక్సీ చేసుకోవాలి, వెట్ గ్రైండ్ కానీ మిక్సీ కానీ చేసుకొని ఒక 2 అవర్స్ రెస్ట్లో వదిలేయాలి పిండి. వదిలేసాక అప్పుడు దోశలు వేసుకోవచ్చు. నిన్న బియ్యం నానబెట్టుకున్నాం కదండి, బియ్యం, కొర్రలు, మినప్పప్పు, చాయ్ మినప్పప్పు, పొట్టి పెసరపప్పు, తర్వాత మెంతులు, సగ్గుబియ్యం, ఇవన్నీ ఇంకా నానబెట్టుకున్నాం కదా, శనగపప్పు, ఇవన్నీ నానబెట్టుకున్నాం. ఆ నానబెట్టుకుని 10 గంటలు నానబెట్టానండి. 10 గంటలు నానబెట్టి మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసినప్పుడు పెసరట్టుకు వేసినట్టు కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం సాల్ట్, సైంధవ లవణం వేసి మిక్సీ చేసి పచ్చిమిరపకాయలు, అల్లం, సాల్ట్ వేశాను, కొద్దిగా జీలకర్ర కూడా వేశానండి. వేసి అన్ని మిక్సీ చేసుకున్నాను. మెత్తగా మిక్సీ చేసి బయటే 3 గంటలు పెట్టానండి, రెస్ట్లో 3 గంటలు పెట్టాను పిండి. అవి 3 గంటలు పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది ఇప్పుడు దోశ వేసాను మీకు. ఈ దోశతో, కొర్రల దోశతో, ఈ కొర్రలు అనమాట, మిల్లెట్స్ ఎంత మంచిదో మీకు తెలుసండి. బియ్యం కూడా సింగిల్ పాలిష్ బియ్యం వేసాను నేను. తర్వాత వేసిన కొమ్మ శనగలు ఒకటి వేసానండి. ఇందాక శనగపప్పు అన్నాను, కాదు కాదు, కొమ్మ శనగలు వేసాను, నల్ల శనగలు. శనగలు, మినప్పు, చాయ్ మినప్పప్పు, పొట్టి పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు కొర్రలు వేసానండి. మీకు చూపించాను వేసేటప్పుడు. ఇప్పుడేమో ఇది పెసరట్లాగా అన్ని వేసుకుని మిక్సీ చేసుకుని 10 గంటలు బయట పెట్టాను. 10 గంటలు బయట పెట్టి 3 గంటలు బయట పెట్టి లోపల పెట్టానండి ఫ్రిడ్జ్ లోని. ఇప్పుడు దోశ వేసాను. ఈ కొత్తిమీర పచ్చడి రెసిపీ తోటి ఈ దోశ చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఈ రకంగా వండి మీ ఇంట్లో తిని హ్యాపీగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్యంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.